మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 26:6-13 ధ్యానించుకుందాం. మీ దగ్గర బైబిల్లో ఉన్నటువంటి వారు చూడండి, లేకపోతే నేను చదువుతాను, దయచేసి మీరు అందరు కూడా వినండి. మత్తయి సువార్త 26:6-13. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకుని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసిన శిష్యులు చూసి కోప్పడి, ఈ నష్టమెందుకు? దీని గొప్ప వేళ అమ్మి బీదలకి వచ్చినే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను. సర్వలోకమంది ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను వారితో అని అన్నాడు. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం కొద్దిగా ధ్యానించుకుందాం. ఈ యొక్క స్త్రీ ఎందుకు అత్తరబుడ్డిని బదలుగొట్టింది? ఆ సమయంలో ప్రభు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం ఒకసారి ధ్యానించి నేర్చుకుని దాని ద్వారా మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో కొన్ని పాఠాలని మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 14:3 కూడా ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. లోక 12:3 సేరున్నర ఎత్తు తీసుకుని అది మిక్కిలి విలువగల అచ్చజంటి మాంసి అత్తరని ఇక్కడ రాయబడిందనమాట అండి. కాబట్టి మత్తయి సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 4 సువార్తల్లో రాయబడింది ఈ యొక్క స్త్రీ అత్తరబుడ్డిని బదలుగొట్టడం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే లూకా సువార్త 22 యేసు ప్రభు ఆ యొక్క అది దాన్ని ఏమంటారు, ప్రభురాత్రి భోజనం, ఆఖరి భోజనము 22:18 పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడు అని చెప్పాను అనండి. కాబట్టి లాస్ట్ సపర్డ్ అంటే చివరి భోజనము, ఆ పస్కాన్ని భుజించడం ఎందు నిమిత్తం అక్కడ యేసు ప్రభు దాన్ని ఏర్పాటు చేశారంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం అదే అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడి అని చెప్పాడు ప్రభు. అదే మార్కు సువార్త 14:9 గనక మనం ఒక్కసారి గనక చూస్తే అక్కడ మార్కు సువార్త 14:9 ఏముందంటే, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను విన్నారా ఈ రెండు మాటలకి తేడా? యేసు ప్రభు యొక్క చివరి భోజనం ఆ పస్కా భోజనం ఏమో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆ పస్కాకి ఆయన భోజించడానికి ముందు 6 రోజుల ముందు ఈ యొక్క సీమోనింట్లో జరిగినటువంటి యొక్క భోజనంలో ఆ స్త్రీ చేసినటువంటి పనిని దాన్ని ఎలా ప్రభు చెప్తున్నారంటే ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకోవటానికి అన్నమాట. అదే అన్నాడు, ఏమన్నాడు ప్రభు, ఏమన్నాడు, సర్వలోకములు ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 12:1 కనుక మనం చూస్తే, 12:1 కాబట్టి యేసు తాను మృతు నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకి పస్కా పండుగకు 6 దినాలు ముందుగా వచ్చాను, అక్కడ వారు ఆయనకు విందు చేసిరి అన్నది. కాబట్టి ప్రియులారా, మనం చదవబడినటువంటి వాక్య భాగాలన్నీ కూడా ఒకసారి మనం కనుక ఆలోచించినట్లయితే, సీమోను ఇల్లు బేతనీలో ఉంది, బేతనీలో లాజర్ ఉన్నాడు, మేరీ ఉంది, మార్త ఉంది. కాబట్టి సీమోనింట్లో కుష్ఠరోగి సీమోను, బహుశా తన యొక్క రోగమును తగ్గించినందుకు, కుష్ఠరోగాన్ని తగ్గించినందుకు కృతజ్ఞతగా యేసు ప్రభుని, శిష్యుల్ని భోజనానికి పిలుచుంటాడు సీమోను. అదే సమయంలో ఆ ఊరిలో అంతకుముందే చనిపోయి సమాధిలో ఉన్నటువంటి లాజర్ని యేసు ప్రభు బతికించారు. కాబట్టి లాజర్ని కూడా ఆ యొక్క విందుకు పిలిచాడు. ఆ మరియా ఉంది, మార్త ఉంది.
కాబట్టి లాజరు అక్కడ ఒక గెస్ట్గా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటి అనంటే, శిష్యులు చక్కని భోజనం చేస్తున్నారు, సిమోను హోస్ట్గా అక్కడ ఉన్నాడు, లాజరు అక్కడ అది ఏమంటారంటే గెస్ట్గా వచ్చాడు. లాజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలాగ తను ఆ సమాధుల్లోంచి ఎలా బయటకు వచ్చాడో, బయటికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క ఆలోచనని కూడా అతను బహుశా ఎక్స్ప్రెస్ చేస్తే ఉండొచ్చు. మాతేమో సర్వీస్ చేస్తుంది, వారందరికీ భోజనాలు వడ్డిస్తుంది. అదే సమయంలో మరియకి ఆ స్త్రీకి ఆ సహోదరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను ఎలాగ నా తమ్ముణ్ణి నా సోదరుణ్ణి సమాధిలోంచి బయటికి ప్రభు తీసుకొచ్చారు కాబట్టి నేను ఎలాగ ఆయనకి నేను గ్రాటిట్యూడ్ నా కృతజ్ఞతలు ఎలాగ హౌ టు ఎక్స్ప్రెస్ ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ స్త్రీకి వచ్చి ఉండొచ్చు. వచ్చి ఎలాగ ఆలోచించినా సరే, ప్రభా నీకు వందనాలు, ప్రభా నువ్వు అద్భుతమైన కార్యం చేసావు, ఆశ్చర్యమైన కార్యం చేసావు, నా జీవితంలో మర్చిపోను, ఇలాగ తను ఏం మాట్లాడాలో బహుశా రిహార్సల్ వేసుకుండొచ్చు, కానీ ఆ మాటలు ఏవి కూడా ప్రభుకి కృతజ్ఞత తెలియజేయడానికి సరిపోలా. అప్పుడు వెంటనే ఒక థాట్ వచ్చింది, గబగబా పరిగెట్టుకుని ఇంట్లోకి వెళ్ళింది మళ్ళీ ఆ ఇంట్లోంచి లోపలికి వచ్చి ఏం చేసిందంటే ఒక అత్తరబుడ్డని తీసుకొచ్చింది. అత్తరబుడ్డని తీసుకొచ్చి ఏం చేసింది, ఆ స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డని తీసుకొచ్చి ఆయన ఎదుగొచ్చి ఆయన భోజనం కూర్చుండే దాన్ని ఆయన తల మీద పోసాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నాడు. అదే మార్కు సువార్త 14:3 ఇంకా కొంచెం అక్కడ క్లియర్గా ఉంటుంది. ఏంటంటే మిక్కిలి విలువగల అచ్చజంటి మొహం అత్తరబుడ్డిని తీసుకొచ్చి ఆ అత్తరబుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది అన్నాడు. అత్తరబుడ్డిని గబగబా పరిగెట్టుకొచ్చింది, తీసుకొచ్చి వెంటనే బుడ్డిని బదలుగొట్టి అత్తరుని తీసుకుంది, యేసుప్రభు యొక్క తల మీద పోసింది, మళ్ళీ అదే అత్తరుని తీసుకుంది యేసుప్రభు యొక్క పాదాల మీద పోసింది తల మీద నుండి పాదాల వరకు ఫ్రమ్ హెడ్ టు ఫుట్ అన్నమాట అండి. ఆ యొక్క అత్తరుతోటి ప్రభుని నింపేసేసరికి ఇక్కడ గనక మనం చూస్తే అది చాలా విలువ కలిగినటువంటి అత్తరబుద్ధి ఆ అత్తరు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అది 300 దీనారులు అని దానికి రకరకాలుగా ఒక వ్యక్తి ఒక సంవత్సరం పాటు పనిచేస్తే, ఒక లేబర్ సంవత్సరం పాటు పనిచేస్తే ఎంత విలువో అత్తరబుడ్డి అంత విలువ కలిగిందని మన బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అందుకని అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఒకతను ఇక్కడ చూడండి ఏమన్నది, అయితే కొందరు కోపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచినలా ఈ అత్తరు 300 దేనారము కంటే ఎక్కువ వెలకమైన బీదలకి వచ్చినని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి అన్నాడు. ఎలా కనపడుతుందంటే అక్కడ అత్తరు ఎందుకంత విలువ కలిగినట్టు అత్తరిని అమ్మేశావు, పాడు చేసావు, అది కనుక అమ్మి బీదలకు ఇస్తే చాలామంది బీదలు కష్టాలు తీరుతాయి కదా, ఎందుకంటే యేసుప్రభుకు బీదలు అంటే చాలా ఇష్టం కదా, అందుకప్పుడు వీళ్ళకేదో పెద్ద బీదల మీద ప్రేమ ఉన్నట్టు అనమాట, వీళ్ళకేదో పెద్ద బీదల మీద ప్రేమ ఉన్నట్టు, అది అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా, పేదవారికి ఇవ్వచ్చు కదా అని అందరూ కూడా ఒకేసారి ఉక్కుమ్ముడిగా దాడి చేశారు ఆ స్త్రీ మీద అనమాట. అప్పుడు వెంటనే అందుకేసి ఇట్లను ఈమె జోలికి పోకడి అన్నాడు. వెంటనే యేసుప్రభు ఇంటర్ఫీర్ అయ్యారు, ఈమె జోలికి పోకడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. యేసుప్రభుకు తెలుసు ఏం జరగబోతుందో. తర్వాత ఒక 1 వారం తర్వాత అదే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత యెరూషలేములో ఆ యొక్క పస్కా భుజించిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యం ఏంటో ప్రభుకి బాగా తెలుసు. ఎందుకు అనంటే ఆయన అక్కడ యెరూషలేములో ఆయన పట్టుకుంటారు, ఆయన సిలువ వేస్తారు, సమాధి చేస్తారు, వీళ్ళందరూ కూడా చెదరగొట్టబడతారు. కాబట్టి అటువంటి సమయంలో ప్రభుకి ఆ సమాధికి ప్రిపరేషన్కి ఆయన సమాధి చేయడానికి ప్రిపరేషన్కి అంటే సిద్ధపాటు చేయడానికి కూడా వారికి అవకాశం ఉండదన్న సంగతి ప్రభుకి బాగా తెలుసు. అందుకనే ప్రభు ఈమె జోలికి పోకడి అన్నాడు. ఈమె జోలికి పోకడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను అని ఈమె తన శక్తి కొలది చేసి బాగా వీళ్ళకి ఇంకా అర్థం కావట్లా ప్రభు చెప్పినటువంటి మాట. ప్రభు చాలా స్పెసిఫిక్గా చెప్పారు, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగా అభిషేకించను అంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి యేసు ప్రభు చెప్తున్నారు.
నా భూస్థాపన నిమిత్తము ముందుగానే నన్ను అభిషేకించింది ఆ అత్తరుతోటి, కాబట్టి ఈవిడ జోలికి పోకడి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే తర్వాత జరిగిన సంఘటనలు మనందరికీ తెలుసు, ఏం జరిగింది, ఎలా జరిగింది. ప్రభుని అక్కడ శిలువ మీద ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ శిలువ ఆ యొక్క దేహమిమ్మని యొక్క అర్మతయ్య ఏసేపు వెళ్ళి అడుగుతాడు, తెగించి అడుగుతాడు పిలాత్ దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ఏ దేహం వచ్చిందో నికోదేము ఇద్దరు కలిసి ఆ యొక్క సమాధి చేసినట్టుగా తొందరగా సమాధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ స్త్రీలు ఆ యొక్క మరలా ఆదివారం తెల్లవారుజామున బాగా సమాధి కార్యక్రమాన్ని బాగా చేద్దామని సిద్ధపడి వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తున్నాం. స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూస్థాపన నిమిత్తము తన శక్తి కొలది ఈ కార్యం చేసింది, కాబట్టి ఈమె జోలికి వెళ్ళకండి అని దేవుడు యేసుప్రభు వారు వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దీంట్లోంచి ఈ జరిగినటువంటి అంశంలోంచి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, ప్రేమకి ప్రేమ గనక ఉంటే దానికి అంతం ఉండదు. ప్రేమ ఉన్నప్పుడు దానికి అంతం ఉండదు. ప్రేమ లేకపోతే ఇవ్వలేము, కానీ ప్రేమ కలిగితే లేకపోయినా ఇవ్వగలం. అటువంటిది ప్రేమ. తర్వాత ఈ యొక్క ఆవిడ ఆ స్త్రీ బదులు కొట్టినటువంటి అత్తరు ఆ రూమ్ ఒకటే, ఒక ఆ గది ఒకటే ఫ్రాగ్రెన్స్ తోటి వాసనతో నింపబడ్డ ఆ మొత్తం లోకమంతా కూడా అక్కడ ఆ సువాసనతో నింపబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మేరీ యూదా ఇద్దరు కూడా యేసు యొక్క శిష్యులే. యూదా యేసు యొక్క శిష్యులే, మేరీ కూడా ప్రభుని వెంబడించినటువంటి శిష్యురాలు. అయితే మేరీ ప్రేమ కలిగింది కాబట్టి తన ప్రేమని ఎలాగ వ్యక్తపరచాలో, ఎక్స్ట్రీమ్ అన్నమాట, ఎక్స్ట్రీమ్ ఎలాగ వ్యక్తపరచాలో తను ఆలోచిస్తుంది. యూదా వాడు ప్రేమ లేదు కాబట్టి ఆ యూదాకి ఎలా కనపడుతుందంటే అది ఒక వ్యర్థము, వేస్ట్ లాగా కనపడుతుంది. అందుకే అది బేదలకు అది అమ్మి బేదలకు ఇవ్వచ్చు అంటున్నాడు అని ఇవ్వచ్చు అని ఆలోచన వీళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆవిడ తను ఆ యొక్క మేరీ నిజంగానే ఆ యొక్క అత్తని నమ్మి కొంత యేసుప్రభుకిచ్చి, లేదనుకుంటే కొంత బేదలకిచ్చి, లేదా కొంత తను దాచుకోవచ్చు, లేదనుకుంటే తన పిల్లల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు, లేదా తన యొక్క ఇంటి కోసం ఖర్చు పెట్టుకోవచ్చు, ఇలాగా లేకపోతే సంఘానికి కొంత ఇవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఆ యొక్క ఇవ్వచ్చు. కానీ లోపల ఉన్నటువంటి తనకున్నటువంటి ప్రేమ ఏం చేసిందంటే వాటన్నిటికంటే ప్రభు కొరకు ఇవ్వటమే చాలా గొప్ప త్యాగమని ఇక్కడ ఏం చేసిందంటే మొత్తం బద్దలుగొట్టి తన కోసం ఏమీ దాచుకోకుండా ఆ తల మీద నుండి కాళ్ళ వరకు ఇక్కడ ఏం చేసిందంటే ఆ యొక్క యేసు ప్రభు మీద అత్తరు పోసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, బాగా ఒక సంగతిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనకి అవకాశం వచ్చినప్పుడు, అవకాశాన్ని కనుక వినియోగించుకోకపోతే, ఒక ప్రేమను వ్యక్తపరిచే అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రేమని మనం కనుక వినియోగించుకోకపోతే తర్వాత నీకు ఒకవేళ ఉన్న తర్వాత చేయాలనుకున్నా నువ్వు చేయలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రేమ ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఆపర్చునిటీ కోసం ఎదుగుతూ ఉంటుంది. ఎలా చేయాలి, ఎలాగివ్వాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే నీవు ప్రేమ కలిగినప్పుడు వస్తుందన్నమాట అండి. కాబట్టి ఇజ్ ఇట్ పాసిబుల్ దట్ సమ్వన్ హాజ్ హ్యావ్ టు, ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నీకు కూడా మన దగ్గర కూడా చాలా అత్తరుబుడ్డు లాంటివి చాలా ఉన్నాయి. మనకున్నటువంటి అత్తరుబుడ్డుల్ని మనం ఏం చేస్తున్నామంటే దాచుకుంటున్నాం, లేకపోతే మన పిల్లల కోసం దాస్తున్నాం, మన ఇల్లు కోసం దాస్తున్నాం, లేకపోతే మనకు ఏదో సంఘానికి ఏదో రకరకాలుగా మనం దాచుకుంటున్నాం. వాటిని ముట్టుకోకుండా ఏదో ఒక ప్రత్యేకమైన పర్పస్ తోటి దాన్ని అలా ఉంచానండి, ఆ పర్పస్ అండి, దీని ఇలా ఉంచానండి, ఈ పర్పస్ అండి, దీనికోసం ఇలా చేశానండి అని మనం చాలాసార్లు అనుకుంటున్నాం. కానీ ఒక సంగతిని మనం మర్చిపోకూడదని ఈ సమయంలో
జ్ఞాపకం చేసుకోవాలి. మేము కూడా చాలాసార్లు సేవకులుగా ఫ్యూనరల్కి వెళ్తూ ఉంటాం. చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమానికి వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు ఆ యొక్క సమాధి కార్యక్రమంలో చాలామంది ఏడుస్తూ ఆ బిడ్డలు కుటుంబస్తులు ఏడుస్తుంటారు, అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటారు. ఏడ్చి ఆయన గురించి అలా గొప్పగా చెప్ చనిపోయిన అతని వ్యక్తి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. అయ్యో ఇలాగ ఉన్నప్పుడు అలా చేయలేదే, ఇలా చేయలేదే, అలా చేయలేదే అని చెప్తూ ఉంటారు. ఒక్కసారి అవకాశము తప్పిపోయిన తర్వాత మనం మరలా పరలోకానికి వెళ్ళి చేసే అవకాశం మనకు ఉండదు. మేము ఒకసారి ఒక ఫ్యూనరల్కి వెళ్ళిన తర్వాత మెమోరియల్ సర్వీస్కి వెళ్తే ఆ కొడుకు ఇంతంత బూరులు చేసి పెట్టాడండి. ఇంతంత పెద్ద పెద్ద బూరులు చేశాడు. ఏంటి అని అంటే, ఇంత పెద్ద బూరులు ఎందుకు చేసావురా బాబు అని అందరూ అడిగితే, మా నాన్నకి బూరులు అంటే చాలా ఇష్టము, అందుకే ఇంత బూరులు చేశానని ఊరందరికీ బూరులు పంచిపెట్టాడు. తెలిసింది ఏంటంటే, వాళ్ళ నాన్న చాలాసార్లు అడిగాడంట, ఒరే నాకు బూరులు అంటే ఇష్టం రా, ఒకసారి బూరులు వండి పెట్టరా అని కొడుకుని అడిగితే ఇప్పుడు అసలు మాట ఇవ్వలేదంట. బతికుండగా ఒక్కసారి కూడా ఒక బూరు పెట్టలేదంట వాళ్ళ నాన్నకి. కానీ ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నాన్నకు బూర్లు అంటే ఇష్టమని ఊరందరికీ బూర్లు పంచి పెడుతున్నాడు. ఏం ఉపయోగం? తను తన తండ్రి ఎడల ఆ ప్రేమను వ్యక్తపరిచే అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వాడుకోలేదు, అది వేస్ట్ అనుకున్నాడు అప్పుడు ఆ కొడుకు. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత మా నాన్నకు బూర్లు అంటే చాలా ఇష్టమని ఊరందరికీ పంచి పెడుతున్నాడు. అప్పుడు చేయటం వలన వచ్చే ఉపయోగం ఏమి కూడా లేదన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో ప్రభు మనకు గొప్ప అవకాశం ఇచ్చినాడు. ఏంటి అవకాశం అంటే, యేసు తండ్రే పరలోకపు తండ్రే తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలా వ్యక్తపరిచాడు? తన కుమారుణ్ణి ఇచ్చి దేవుడు లోకం ఎంతో ప్రేమించాను ఉంటుంది. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి మనకి ఏం చేశాడంటే బహుమానంగా ఇచ్చేసాడు. తన కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అంటే, తను తన యొక్క విలువని తన కుమారుడు యొక్క విలువ కానీ తన కుమారుని యొక్క గొప్ప కానీ దాచుకోలేదు. మన ప్రేమించి ఏం చేశాడంటే మొత్తం అంతా కూడా మన కొరకు తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నీవు కానీ నేను కానీ మన జీవితాల్లో అవకాశం వచ్చినప్పుడు, ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు మన దేవుని కొరకు మనము ఆ యొక్క అత్తరబుడ్డిని బద్దలుకొట్టినటువంటి స్త్రీలాగా దేవుని కొరకు ఇవ్వగలమా? ఈ అత్తరబుడ్డిని బద్దలుకొట్టినటువంటి సందర్భంలో ఎందుకు బద్దలు కొట్టింది అంటే, తన కొరకు తాను ఏమి కూడా దాచుకోలేదు. అది గొప్ప విషయం అన్నమాట. బద్దలు కొట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? మూత తీయచ్చు, వేయచ్చు, ఏదో చేయొచ్చు. కానీ ఏమి బద్దలు కొట్టడం ఉద్దేశం ఏంటంటే, తన కొరకు ఏమీ కూడా దాచుకోలేదు. అందుకే అక్కడ భేద వివరాల గురించి కూడా ప్రభు చెప్తున్నప్పుడు వీడు అందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. అందరికంటే ఎలాగ ఎక్కువ ఇచ్చిందంటే, తన జీవితం అంతా ఇచ్చేసింది, తన కొరకు ఏమి దాచుకోలే. ఉన్నటువంటి రెండు ఆ కాసుల్ని తీసుకొచ్చి కానుక పెట్టిలో వేసింది. మనం ఇంత ఉంచుకుని ఇంత పోస్తున్నాం, దేవుని కొరకు ఇస్తున్నాం. ఆ స్త్రీ ఉన్నట్టు ఆ యొక్క విధవరాల దగ్గర ఉన్నటువంటి ఆ భేద విధవరాల దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న కానుకలు తీసుకొచ్చి తన కొరకు ఏమీ దాచుకోకుండా ఆ కానుకలు ఇచ్చింది. ప్రభు ఎప్పుడూ కూడా ఇష్టపడేది ఏంటి అని అంటే, ఒక ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ మనం చేస్తే ప్రభు దాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. భేద విధవరాలు చూడండి, తన కొరకు ఏమీ దాచుకోలేదు, మొత్తం అంతా కూడా ఇచ్చింది. అందుకే విధవరాలని చాలా దేవుడు అక్కడ పొగిడినట్టుగా ప్రభు అక్కడ అభినందించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఈ స్త్రీ తన కొరకు ఏమీ దాచుకోలేదు, అంత విలువైనటువంటి అతన్ని బద్దలు కొట్టి ఆ ప్రభు కొరకు ఇచ్చింది. అందుకే ఆ స్త్రీని ప్రభు అక్కడ కొనియాడారు. అలాగే మనం ఇంకా జక్కయ్యను కనుక చూస్తే, జక్కయ్య దిగు అని చెప్పి ఈరోజు మీ ఇంట్లోకి నేను వస్తున్నానని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వెంటనే జక్కయ్య ఏం చేశాడంటే, తనకున్న ఆస్తి అంతా కూడా అందరికి ఇచ్చి తన కొరకు ఏమి దాచుకోవాలి ఇంకా. అందుకే ఈ ఇంటికి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనం చేస్తున్నాం, దేవుని కొరకు కార్యాలు చేస్తున్నాం. కానీ ఆ చేస్తున్నటువంటి కార్యాల్లో మన కొరకు ఏం దాచుకుంటున్నాం, ఒకసారి మన కొరకు ఏమి దాచుకోకుండా ప్రభు కొరకు ఇవ్వగలిగితే ప్రభు ఖచ్చితంగా ఆ కార్యాన్ని, మనం చేస్తున్న పనిని ప్రభు అభినందిస్తారు. ఏదో మనం చేసి మనకు వీలున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, లేకపోతే మనకు మిగిలిపోయిందో ప్రభు కొరకు చేస్తే అది లోకానికి పెద్ద గొప్పగా అనిపించవచ్చేమో, కానీ ప్రభు యొక్క దృష్టిలో అది గొప్ప విషయం ఏమి కూడా కాదని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనం ఎప్పుడన్నా ఆ స్త్రీ బద్దలు కొట్టినటువంటి అత్తరబుడ్డిని బద్దలు కొట్టిన విధానంగా మనం కూడా మనకున్నటువంటి సమయం అవ్వచ్చు, మనకున్నటువంటి టాలెంట్స్ అవ్వచ్చు, మనకున్నటువంటి వనరులు అన్నీ కూడా బద్దలు కొట్టి మన కొరకు ఏమీ దాచుకోకుండా ప్రభు కొరకు ఖర్చు పెట్టే మనసు నీకుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ ఏవైతే చేసిందో
మనం కూడా అలాగే చేయగలిగితే దేవుడు మనం చేసిన పనిని దేవుడు అంగీకరిస్తాడు. అపొస్తలుల కార్యాలు 2:38 ఇక్కడ ప్రభు చెప్తున్నారు. 2:38 ఏమన్నారు అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిస్మ పొందడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరము మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. కాబట్టి మారు మనసు పొందుదాం మనం. నేను అది చేశాను, ఇది చేశాను, అలా చేశాను, ఇలా చేశాను కాదు. నువ్వు ఆ యొక్క స్త్రీ బద్దలు కొట్టి తన కొరకు ఏమీ దాచుకోకుండా ఎలాగైతే చేసిందో అలాగే నీకు చేసే మనసు నీకుందా? ఒకసారి మన ఒకసారి ఆలోచించేద్దాం. అలాగే మన జీవితంలో పాప విషయంలో మనము ప్రభు కొరకు ఏం చేసినా సరే సరిపోదండి, ఏం చేసినా సరిపోదు. మన నిమిత్తమైన శిలువలో ఆయన ప్రాణాన్ని సమర్పించారు, దెబ్బలు తిన్నాడు. కాబట్టి ప్రభు కొరకు మనం ఏం చేసినా అది చాలా తక్కువే, చాలా తక్కువే. కాబట్టి ఒక్కసారి మనం మారు మనసు పొందాం. మారు మనసు పొంది ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మ పొందిరి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ప్రభు అనుగ్రహిస్తాడు అన్నాడు. మా అపొస్తలుల 8:22 కూడా చక్కని మాట ఉంటుంది. ఏమండి, కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. నీకేదైనా చెడుతనం ఉంది, దాన్ని మాను. మన జీవితాల్లో బోల్డ్ అండి. రోజు ఎన్నో భయంకరం ఈ లోకంలో మనం ఈ లోకంలో ముందుకెళ్ళిపోవటం కోసం అనేక రకాలుగా లోకానుసారంగా మనం ఆలోచించి లోకంలో కొట్టుకుపోయి లోకంలో చెడుతనం అంతా మూట కట్టుకుంటున్నాం అన్నాడు. ఇక్కడేం ప్రభు అన్నాడు, నీ చెడుతనమును మాని మారు మనసు పొంది ప్రభుని వేడుకో, అప్పుడు ప్రభు నిన్ను అంగీకరించచ్చేమో అంటాడు. హెబ్రీకి రాసిన పత్రిక 5:8 ప్రభు అంటాడు, ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అంటాడు. కాబట్టి ప్రభు కొరకు మనం శ్రమపడదాం, ప్రభు కొరకు మనం ప్రయాసపడదాం, ప్రభు కొరకు మనకున్న సమస్తాన్ని ప్రభు కొరకు మనం ఇద్దాం. ఇచ్చి అప్పుడు యేసు ప్రభువే దేవుని కుమారుడయ్యుండి కూడా ఆయన ఏం చేశాడంటే శ్రమలు పొంది విధేయత నేర్చుకున్నాడు అని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎటువంటి విధేయత మనం నేర్చుకున్నాం, ప్రభువుకి ఎటువంటి ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉన్నామో ఒకసారి మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 14:15 ఇంక చక్కని మాట ఉంది, మీరు నన్ను ప్రేమించిన ఎడలని ఆజ్ఞలు గైకొందరు అన్నాడు. మనం ఆయన ప్రేమిస్తున్నాము అని అనుకున్నట్లయితే ప్రభు ఏం చెప్పారో దాన్ని మనం చేయవలసినటువంటి అవకాశం. మీరు నన్ను ప్రేమించిన ఆయన ఆజ్ఞలు గైకొంది, నా ఆజ్ఞలు గైకొందరు అన్నాడు. ప్రభు యొక్క ఆజ్ఞలు మనం గైకొంటూ ముందుకు సాగాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారు, మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనకు గొప్ప అవకాశం వస్తుంది. ఆ యొక్క అత్తరబుడ్డిని బదలగొట్టినటువంటి యొక్క థాట్, యాజ్ అ వండర్ఫుల్ థాట్ అండి. అది ఎంత అద్భుతమైన థాట్ చూడండి. సిమోనేమో ఒక భోజనం పెట్టాడు, మందరికి శిష్యులందరికి భోజనం పెట్టి కృతజ్ఞత తెలియజేశాడు. మనం కూడా చాలాసార్లు రకరకాల కృతజ్ఞతలు మనం తెలియజేస్తున్నాం, కానీ ఆ స్త్రీకి వచ్చినటువంటి ఆలోచన మాటలు సరిపోవు అనుకున్నది, పరిగెట్టుకెళ్ళింది, అత్తరబుడ్డిని తీసుకొచ్చింది, డామ్మని బదలగొట్టింది, అత్తరంతా పోసి తల మీద కింద వరకు ఆ యొక్క అత్తరబుడ్డిని అత్తరిని ప్రభుకి రాసింది. అటువంటి గొప్ప ఆలోచన ఎగ్జాంపుల్ మన జీవితంలో కూడా ఏమన్నా ప్రభు కొరకు మనం ఎప్పుడైనా చేసామా? నువ్వేమీ దాచుకోకుండా ప్రభు కొరకు, ప్రభు యొక్క ఆజ్ఞ కొరకు నువ్వు చేసావో లేదో ఒకసారి ఆలోచించుకోమని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. ఈ మాటల్ని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక.